అందరికీ నమస్కారం అండి. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 27వ రోజు గోపికలందరూ కూడా తమ కోరికని ఈ పాశురంలో వెల్లడించారట. ఏమని అంటే ఎక్కువగా పాలు నెయ్యి పోసి చేసినటువంటి అన్నప్రసాదం మధురమైనటువంటి అన్న పాయసాన్ని శ్రీకృష్ణునితో కూర్చుని తామందరూ కూడా శ్రీకృష్ణుని చేతి నుంచి నెయ్యి కారే విధంగా ఉండేటట్టుగా తినాలి అని వాళ్ళు తమ కోరికని వివరించారట ఈ పాశురంలో. జై శ్రీమన్నారాయణ.